కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారన్నారు మంత్రి కేటీఆర్. 14 ఏళ్లు ఢిల్లీ రాక్షసులతో పోరాడారన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు చేశారన్నారు. ఇక అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి అధికారం ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్ గారు వస్తున్నారంటే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తున్నట్టు అనే మాట ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మీ ఎమ్మెల్యే గారు నంపకూడదు గారు ఆలోచనతో सोदर कांग्रेस आय केसीआर गारमारे की भूमि गुजुदा इंकेदो अडपड़ा आलोचे केसीआर गाब नोट तलबी नायक मनंदरी राक्षसुलतो आखिर की केसीआर सत्तुडो वच्चुडो अने निनादंतो साधिंचिन दयतो प्रेमतो आशीर्वादंतो रेंडु सार्लु मुख्यमंत्रिगा राष्ट्रान्नि नडुपुतुन्न नायकुडु 65 ఏళ్లలో కాంగ్రెస్ ఇక ఇతర పార్టీలు చేయలేని ఎన్నో పనులు చేసి విజయవంతంగా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణను ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇక్కడ ఏదేదో మాట్లాడి లేపోని పుకార్లు ఏవైతే లేపుతున్నారో బిక్కునూరు మండల కేంద్రంలో నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే, ఒక ఎకరం కాదు, ఒక గుంట కాదు, ఒక గజం కాదు, ఒక ఇంచు భూమి కూడా ఎవ్వలది పోదు. ఇది నా పాపం. ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో భూములు పోతాయని ఇంకా ఉంటా మీకు లాభం జరుగుతుంది ఎట్లా అంటారా? ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నారా? అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్ భూములు ఉంటే మీ అందరికీ శుభవార్త. మీ అందరికి శుభవార్త ఏంటంటే డిసెంబర్ 3 తర్వాత ఎట్లా అయితే పట్టా భూముల మీద మొత్తం అధికారం మీకు ఉంటుందో అసైన్డ్ భూములు అందరికీ పూర్తి అధికారం. మీరు అమ్ముకోవచ్చు, కాకి విలువ పెట్టుకోవచ్చు, పిల్లలకు విడిచుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఒక 3-4 మంచి వార్తలు ఉన్నాయి డిసెంబర్ 3 తర్వాత. ఎట్లాగో గెలిచేది కేసీఆర్ గారే, గెలిచేది కేసీఆర్ గారే. మీరు తప్పకుండా గెలిపిస్తారని విశ్వాసం నాకుంది. కామారెడ్డి దశ మార్చేటందుకు, కామారెడ్డిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకు ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా 5 ఏళ్ల కాలంలో భారతదేశంలోని కామారెడ్డి నంబర్ 1 నియోజకవర్గం చేసినందుకు మీ ఎమ్మెల్యే గారు పిలిచితే కలుగు. ఎమ్మెల్యే గారు 5 సార్లు మీ దయతోని బసవాపూర్ లో ఒక సింగల్ విండో చైర్మన్ స్థాయి నుంచి ఇలా రాష్ట్రంలో క్యాబినెట్ ర్యాంక్ లో గవర్నమెంట్ విప్ దాకా ఎదిగిన నాయకుడు. మరి అట్లాంటిది మరి ఇవాళ మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఒకటే ఒక కారణంతో కేసీఆర్ గారిని ఇక్కడ ఆహ్వానించారు. ఈ ప్రాంతంలో గోదావరి నీళ్లు రావాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు రావాలి, కామారెడ్డికి మన పిల్లలకు కొరువు తగ్గాలి, దుబాయ్కి బొంబాయికి వలసే బతుకు పోవాలి, ఇక్కడనే మన భార్య పిల్లలతో ఇక్కడనే ఉండాలి అనే ఆలోచనతోనే మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారి ఇక్కడికి రమ్మన్నారు. నేను బిక్కునూరులో మీ అందరికిచ్చే మాట ఏంటంటే సంవత్సరం లోపలనే గోదావరి నీళ్లతో బిక్కునూరు రైతుల కాలు పడే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక సంవత్సరం లోపల అదేవిధంగా గన్స్ పోయిన తమ్ములు ఎవరైతున్నారో ఇలా భార్య పిల్లలు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి దుబాయ్ లో బతుకుతున్న తమ్ములు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను.
గల్ఫ్ బాసులకు బీమా ఆల్రెడీ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించింది. నేను మీ అందరికి కోరేదొక్కటే, ఇలా ఎవరెవరో ఎవరెవరో లేనిపోని చిల్లర మాటలు లేనిపోని చిచ్చుల మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి నాయకుడికి ఈ వయసులో 70 ఏళ్ల వయసులో కామారెడ్డికి వచ్చి బిక్కుదూరుకు వచ్చి ఒక పేద రైతు భూమి పుచ్చుకునే కర్మ కేసీఆర్ ఉంటుందా? మిమ్మల్ని బాగు చేయాలని ఆలోచించే తప్ప, మీరు బాగుపడాలి మనిషి ఉండాలని ఆలోచించే తప్ప మీకు అన్యాయం చేసే ఆలోచన కేసీఆర్ ఎందుకుంటుంది? ఆయన ఏమేమి మారింది ఒకసారి యాద చేసుకోండి.